come. Thank you so much. विजुअल एक्सपीरियंस है ना कम्युनिक विजुअल एक्सपीरियंस है ना म्यूजिक है ना फोटोग्राफी है ना सिनेमा मात्र टॉप नॉच ఉండది ఆ కాదు ఆ బ్యాగితే రావు ఇంకో వర్త రాగు సినిమా ఓవరాల్ గా మాత్రం నేనైతే ఒక 2-3.5 మీ రేటింగ్ ఇస్తా ఎందుకంటే అది కూడా స్టోరీ కైతే కాదు ఒక స్టోరీ తప్ప మిగతాది అంతా వర్త్ మంచి ఫోటోగ్రఫీ ఉంది మంచి విజువల్స్ టాప్ నాచ్ ఉన్నాయి మ్యూజిక్ బాగుంది కొన్ని సీన్స్ లో కొన్ని సీన్స్ లో గూస్ బంప్స్ తెప్పించే సీన్స్ ఉన్నాయి వర్త్ లేకపోయినా కొన్ని ఎమోషనల్ సీన్స్ మనకు టచ్ అవుతాయి నిద్ర వరం ఇస్తుంది ఖచ్చితంగా నిద్ర వస్తుంది సినిమా ఆ స్టోరీ పరంగా ఆలోచిస్తే నిద్ర కూడా లేపుతుంది బీజిఎం ఖచ్చితంగా ఎందుకు వస్తుందో తెలియదు బట్ బీజిఎం మాత్రం బాగుంటుంది విజువల్ ఎక్స్పీరియన్స్ కూడా బాగుంటుంది కానీ స్టోరీ మాత్రం అంటానన్నా స్టోరీ అసలు మంది కాదు కానీ ఎక్కడి నుంచో తెచ్చారు అదైతే కాపీనే ఆ ట్రివియా డార్క్ అన్నారు ఆ డార్క్ సిరీస్ చూపిలా ట్రివియా అన్నాడు ఆ ట్రివియా ఎందుకు పెట్టాడో తెలియదు లాస్ట్కేమో ఆకీస్ పాక్ పాకీస్ ఆక్ అక్పక్క రే పక్క స్టోరీ పరంగా మాత్రమే డైరెక్షన్ బాగుంది క్యాస్టింగ్ క్రూ బాగుంది మంచి సెలక్షన్ తీసుకున్నారు విజువల్స్ బాగుంది విస్ట్రక్షన్ యాక్టింగ్ ఇది చెప్పాలి సో 5 ఇయర్స్ ఆఫ్ జర్నీ అన్నారు ఇది మూవీతో ఇనిషియల్ గా ఎలా ఉందో ఫైనల్ క్లైమాక్స్ కి వచ్చేసరికి యాక్టింగ్ స్కిల్ మారిపోద్ది సో మనం అది అబ్జర్వ్ చేయొచ్చు సో 5 ఇయర్స్ ఆఫ్ వర్త్ అనే మూవీ మాత్రం వేస్ట్ కానీ క్రౌడ్ ఫండింగ్ తో మూవీ తీశారు కాబట్టి ఛాలెంజింగ్ రోల్ అండ్ ఆల్సో ఈ మూవీని మాత్రం థియేటర్ లో చూడాలి ఎందుకంటే విజువల్ ఎక్స్పీరియన్స్ కోసం మాత్రమే వేరేది ఏ విషయం పెట్టుకొని చూడకూడదు అందరు యాక్టర్ స్కిల్స్ బాగున్నాయి క్యాస్టింగ్ క్రూ బాగుంది హిట్ ఫ్లాప్ బిలో యావరేజ్ అన్నారు.